ఇప్పటివరకు మనము పాఠశాలలో వాష్ కాంపోనెంట్స్ కి సంబంధించి అభివృద్ధి చేసిన వాటి గురించి అసలు ఈ కొత్తగా రెండేళ్ల క్రితం ఆగిపోయి మళ్ళీ ఈ సంవత్సరం ప్రకటించిన స్వచ్ఛ విద్యాలయ పురస్కారాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పటిదాకా అర్జున్ ప్రసాద్ గారు, వెంకటేష్ గారు, రాముడు గారు, ఇంకా కొంతమంది పురస్కారాలు అందుకున్న టీచర్లు వారి వారి అనుభవాలన్నీ మనతో పంచుకున్నారు. నేను కూడా మనందరము తెలంగాణని ఈ ఎక్కువ రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా మరింత ముందుకు ఉంచాలని కోరుకుంటున్నాను. దయచేసి ఇంకొక మాట, ఈ పీపీటీస్ అన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాము. అర్జున్ ప్రసాద్ గారు ప్రజెంట్ చేసింది కానీ, నేను ప్రజెంట్ చేసింది కానీ, ఇంకేమన్నా వివరాలు డేటా అన్ని షేర్ చేసుకుంటాము. ఈ చాట్ బాక్స్ లో ఇందాక నుంచి ఒక లింక్ వస్తుంది, రిజిస్ట్రేషన్ లింక్. అది చాలా మంది ఆల్రెడీ రిజిస్టర్ చేసేసుకుని ఉంటారు, కానీ చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే దయచేసి మీ రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి. మీరు ఆ లింక్ క్లిక్ చేసినప్పుడు మీరు క్లోజ్ అయిపోదు, ఆ లింక్ లో మీరు మీ పేరు డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశాక క్లోజ్ చేసేస్తే మామూలుగా మళ్ళీ మీరు సెషన్ లోకి వచ్చేస్తారు. సో ప్లీజ్ ఆ లింక్ లో నుంచి మీరు షేర్ చేసుకోండి, రిజిస్టర్ చేసుకోండి. ఇప్పుడు మనం చాలా మంది మీకు ఆల్రెడీ కొన్ని చూసి ఉంటారు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏంటి అనేది, దాని గురించి మళ్ళీ మనం ఇంకొంచెం వివరంగా మాట్లాడుకుందాం. ఈ రిజిస్ట్రేషన్ స్వచ్ఛ విద్యాలయ పురస్కారం రిజిస్ట్రేషన్ ఏ రకంగా చేయాలి అనేది ఒక్క నిమిషం నేను పీపీటీ షేర్ చేస్తున్నాను. Can you share or any? Okay. All right. Screen అందరికి కనిపిస్తుంది అనుకుంటా. హా, కనిపిస్తుంది. కనిపిస్తుంది సార్? హా, కనిపిస్తుంది. కనిపిస్తుంది మేడం. ఓకే ఓకే. మనం ఇప్పుడు పాఠశాలని స్వచ్ఛ విద్యా పురస్కారాలు 21-22 కి రిజిస్టర్ చేసుకోవాలంటే రెండు మార్గాలు ఉన్నాయండి, రెండు పద్ధతుల ద్వారా చేసుకోవచ్చు. ఒకటి మొబైల్ యాప్, రెండోది వెబ్సైట్. మొబైల్ యాప్ మనము గూగుల్ ప్లే స్టోర్ నుంచి కానీ యాపిల్ స్టోర్ నుంచి కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానిలో స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ అనే యాప్ ఉంటుంది, దాన్ని మనం డౌన్లోడ్ చేసుకుని అందులో నుంచి మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొదలు పెట్టచ్చు. అలాగే వెబ్సైట్ ద్వారా చేసుకోవాలనుకుంటే www.swachhavidyalayapuraskar.com ని మనం అడ్రస్ బార్ లో టైప్ చేసి ఇది క్లిక్ చేసి ఇందులో నుంచి మనము వెబ్సైట్ లోకి వెళ్ళి మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని మొదలు పెట్టచ్చు. ఒకసారి మొబైల్ యాప్ మనము యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నప్పుడు దాని ఇలా కనిపిస్తుంది. మనకి లెఫ్ట్ సైడ్ మొబైల్ యాప్ ఈ హోమ్ స్క్రీన్ ఇదంతా ఇలా కనిపిస్తుంది. రైట్ సైడ్ మీకు కనిపించేది వెబ్సైట్ పోర్టల్. వెబ్సైట్ నుంచి మనము రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి www.swachhavidyalayapuraskar.com క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తుంది రైట్ సైడ్. అన్నిటికంటే ముఖ్యంగా మనము మొబైల్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలన్నా కానీ, వెబ్సైట్ ద్వారా చేసుకోవాలన్నా కానీ పాఠశాలకి యూడైస్ ప్లస్ కోడ్ ఉండడం అనేది చాలా అవసరము. యూడైస్ ప్లస్ కోడ్ తో మాత్రమే మనము రిజిస్ట్రేషన్ చేసుకోగలుగుతాము. ఒకవేళ పాఠశాలకి యూడైస్ ప్లస్ కోడ్ లేకపోతే దాన్ని ఆ కోడ్ ని మనము పొందడం చాలా అవసరం. పాఠశాల యూడైస్ ప్లస్ కోడ్ ఉన్నట్టయితే మళ్ళీ మనం మొబైల్ యాప్ ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా కానీ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఒకవేళ పాఠశాలకి యూడైస్ ప్లస్ కోడ్ లేకపోతే యూడైస్ ప్లస్ .in లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే మనకి డేటా క్యాప్చర్ ఫార్మాట్ ఒకటి డౌన్లోడ్ అవుతుంది. ఈ డేటా క్యాప్చర్ ఫార్మాట్ ని ఫిల్ చేసి ఈ డేటా ఫార్మాట్ ని ఫిల్ చేసి మనము బ్లాక్ లెవెల్లో దగ్గర నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్లో సబ్మిట్ చేసుకుంటే మనకి మన స్కూల్ కి సంబంధించిన యూడైస్ కోడ్ వస్తుంది. దానితో మళ్ళీ మనము మొబైల్ యాప్ ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా కానీ రిజిస్టర్ చేసుకోవచ్చు. అయితే మనకి అందుకోసం యూడైస్ ప్లస్ కోడ్ ఉండడం చాలా అవసరం. ఇప్పుడు మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి హోమ్ స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. హోమ్ స్క్రీన్ లో అబౌట్ ఎస్విపి స్వచ్ఛ విద్యాలయ పురస్కార్, లాగిన్, సైన్ అప్, అప్లై, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, అవార్డ్స్, వీటికి సంబంధించిన వివరాలన్నీ కూడా అక్కడ చదువుకోవచ్చు. మొబైల్ యాప్ లో
వెళ్ళి ఆ ఫైల్ మెన్యూలో నుంచి ఒక్కొక్క అంశం మీద క్లిక్ చేస్తూ ఉంటే మనకు దానికి సంబంధించిన వివరాలన్నీ కనిపిస్తాయి. అలాగే స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ .com అనే వెబ్సైట్ లోకి వెళ్ళినప్పుడు దాని హోమ్ స్క్రీన్ ఈ విధంగా ఉంటుంది. హోము, అబౌట్ ఎస్విపి, అవార్డ్స్, అప్లై, డౌన్లోడ్స్, COVID-19, ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్, కాంటాక్ట్స్ అయినప్పు ఇవన్నీ. ఇందులో కూడా మనకి పురస్కారాలకు సంబంధించిన అన్ని వివరాలు మనం అక్కడ చదువుకోవడానికి వీలుగా మనం చదువుకోవచ్చు. అక్కడ అప్లై చేసుకొని సైన్అప్ చేసుకోవడం ద్వారా ఒకవేళ ఇందాక చెప్పినట్టుగా మనకి మన పాఠశాలకి యూడైస్ ప్లస్ కోడ్ లేకపోతే దాన్ని udesplus.government.in లోకి వెళ్ళి ఆ క్యాప్చర్ ఫార్మాట్ ని డౌన్లోడ్ చేసి దాన్ని బ్లాక్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో సబ్మిట్ చేస్తే, ఏదైనా ఒక లెవెల్లో, మన బ్లాక్ లెవెల్లో కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ ఆ ఫామ్ నింపిన ఫామ్ ని సబ్మిట్ చేస్తే మన స్కూల్కి యూడైస్ ప్లస్ కోడ్ ని మనం జనరేట్ అవుతుంది. ఆ యూడైస్ ప్లస్ కోడ్ సహాయంతో మనం రిజిస్ట్రేషన్ మొదలు పెట్టచ్చు. ఇలా ఉంటుంది, డేటా క్యాప్చర్ ఫార్మాట్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత udesplus.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకున్న డేటా క్యాప్చర్ ఫార్మాట్ ఈ విధంగా ఉంటుంది. ఇందులో వివరాలన్నీ మనం స్కూల్స్ సంబంధించిన అన్ని వివరాలు పూరించి దాన్ని బ్లాక్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ, స్టేట్ లెవెల్లో కానీ సబ్మిట్ చేస్తే మనకి యూడైస్ ప్లస్ కోడ్ వస్తుంది. ఇప్పుడు ఆ యూడైస్ ప్లస్ కోడ్ మన దగ్గర ఉన్న తర్వాత మళ్ళీ మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని రెండు రకాలుగా చేయొచ్చు అని అనుకున్నాము. మొదట మనం మొబైల్ యాప్ ద్వారా ఎట్లా రిజిస్టర్ చేసుకోవచ్చో చూద్దాం. మొబైల్ యాప్ హోమ్ స్క్రీన్ ఈ విధంగా ఉంటుందని ఇందాక అనుకున్నాం. తర్వాత ఈ హోమ్ స్క్రీన్ లో మనకి మన అర్హతలు ఏంటి, అంటే స్కూల్కి ఎటువంటి అర్హతలు ఉండాలి పురస్కారాల్లో పాల్గొనాలంటే. అన్ని గవర్నమెంట్ స్కూల్స్, ఎయిడెడ్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ ఈ అవార్డు లో పాల్గొనొచ్చు, రిజిస్ట్రేషన్ లో పాల్గొనొచ్చు. కాబట్టి ఆ అర్హతలు, తర్వాత ఏ ప్రమాణాల ఆధారంగా నిర్ణయించారు ఈ పురస్కారాన్ని, ఏ ప్రమాణాల ఆధారంగా నిర్ణయించారు, మనం ఎలా అసలు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అప్లై ఎట్లా చేసుకోవాలి, అవార్డు ఇస్తారు, ఏ ఏ వర్గంలో ఇస్తారు, అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో సబ్ కేటగిరీస్ ఉంటాయి, మళ్ళీ జిల్లా స్థాయి, స్టేట్ స్థాయి, ఇట్లా ఏ ఏ కేటగిరీలో ఏ లెవెల్స్ లో ఉంటాయి అనేది అక్కడ మనకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం హోమ్ స్క్రీన్ ద్వారా చదువుకొని అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఏ అంశాల ఆధారంగా అవార్డులు ఇస్తున్నారు, వాటర్, శానిటేషన్, హైజీన్ లో ఏమేమి చూస్తారు, వేటి ఆధారంగా అవార్డ్స్ ఇస్తారు, వాటి పనితీరుని బట్టి ఇచ్చే రేటింగ్లు, ఎన్ని స్టార్ రేటింగ్స్. తర్వాత ఇందాక అర్జున్ ప్రసాద్ గారు చెప్పినట్టు ఈసారి COVID-19 చేర్చారు. అంతకు ముందు వరకు 5 అంశాలు మాత్రమే ఉండేవి ఈ అవార్డులకి మన క్రైటీరియాగా. ఈ సంవత్సరము COVID-19 కూడా చేర్చారు. ఈ వివరాలన్నీ మీకు హోమ్ స్క్రీన్ లో కనిపిస్తాయి. ఒకసారి మొబైల్ యాప్ ని డౌన్లోడ్ చేసి హోమ్ స్క్రీన్ చూసాం కదా, ఇక్కడ సైన్అప్, లాగిన్, తర్వాత సబ్మిట్ ఉంటాయి. మనం ఏదైనా ఇమెయిల్ కానీ ఏదైనా సైన్అప్ అవ్వడం మీకు అందరికీ తెలుసు, ఎలా సైన్అప్ అవుతాము అంటే బేసిక్ రిజిస్ట్రేషన్. సైన్అప్ చేసిన తర్వాత ఆ సైన్అప్ లో మనకు ఒక కన్ఫర్మేషన్ ఇమెయిల్ వస్తుంది, మన ఇమెయిల్ కి ఒక కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది, దాంతో పాటు ఒక ఓటీపీ నెంబర్ ఇస్తారు. ఆ ఓటీపీ నెంబర్ మనం చివరిగా ఫైనల్ సబ్మిషన్ అప్పుడు ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా సైన్అప్ చేసేటప్పుడు ఒక ఓటీపీ వస్తుంది మన మెయిల్ కి. ఆ తర్వాత ఆ సైన్అప్ లో మనం ఒక పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ పాస్వర్డ్ సహాయంతో లాగిన్ అవుతాము. లాగిన్ అయిన తర్వాత ఆ వివరాలన్నీ పూర్తి చేసి సబ్మిట్ అంటాము. దీన్ని ఒక్కొక్కటి మనం మళ్ళీ వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ సైన్అప్ వెళ్ళినప్పుడు మొదట యూడైస్ ప్లస్ కోడ్ అడుగుతుంది. మన పాఠశాల యూడైస్ ప్లస్ కోడ్ అడిగిన తర్వాత మనం సబ్మిట్ చేస్తాము. సబ్మిట్ చేసినప్పుడు మనకి ఒక సైన్అప్ తర్వాత మనకు ఒక మెయిల్, కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది విత్ ఓటీపీ. తర్వాత మనకు ఆల్రెడీ ఈ యూడైస్ కోడ్ ఆధారంగా మన పాఠశాల బేసిక్ వివరాలు కొన్ని ఆల్రెడీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయి. అంటే ఆ పాఠశాల ఏ జిల్లాకు సంబంధించింది, ఎక్కడ ఉంది, ఏంటి అనేది అవి ఒకసారి మనం చెక్ చేస్తే సరిపోతుంది, వ్యాలిడేట్ చేస్తే సరిపోతుంది. ఆ ఆల్రెడీ వచ్చిన ఇన్ఫర్మేషన్ కాకుండా ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ మనం పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఇప్పుడు మీకు వెబ్సైట్ చూస్తే వెరిఫై చేయాల్సిన ఇన్ఫర్మేషన్ ఆ యూడైస్ కోడ్ ఎంటర్ చేయగానే నేమ్ ఆఫ్ ద స్కూల్, స్టేట్, డిస్ట్రిక్ట్, బ్లాక్, విలేజ్ అనేది ఆల్రెడీ వచ్చేసాయి మనకి ఇన్ఫర్మేషన్. దీన్ని జస్ట్ మనం కరెక్ట్ గా ఉందా లేదా చూసుకోవాలి. రైట్ సైడ్ ఉన్న ఫామ్ ని మాత్రం మనం నింపాల్సి ఉంటుంది, ఇది ఫిల్ చేయాలి. ఇందులో అన్ని మీరు గమనిస్తే రెడ్ స్టార్ తో ఉన్నాయి, అన్ని మ్యాండేటరీ. అన్ని నింపిన తర్వాత రైట్ సైడ్ ఉన్న ఇన్ఫర్మేషన్ లో అడ్రస్, ఎవరు రెస్పాండెంట్, ఎవరు నింపుతున్నారు, వాళ్ళ హోదా ఏంటి, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి,
వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంటి, వాళ్ళ ఈమెయిల్ ఏంటి, ఈమెయిల్ కి పాస్వర్డ్, ఇది మన ఈమెయిల్ పాస్వర్డ్ కాక్కర్లేదు, మనం కొత్తగా పెట్టుకునే పాస్వర్డ్ కావచ్చు, ఆ పాస్వర్డ్ ని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈ పాస్వర్డ్ ని మనం తప్పకుండా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఈ పాస్వర్డ్ తోనే మనము నెక్స్ట్ లాగిన్ అవుతాము. ఇది సైన్అప్, ఇది బేసిక్ రిజిస్ట్రేషన్. దీని తర్వాత ఇందులో మనం ఎంటర్ చేసే పాస్వర్డ్ తోని ఈ యాప్ లోకి మనం డౌన్ లాగిన్ అవుతాం. ఇది నెక్స్ట్ లాగిన్ లాగిన్ విండో. ఇందాక చెప్పినట్టుగా యూడైస్ ప్లస్ కోడ్, ఇందులో కూడా యూడైస్ ప్లస్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మనం ఇందాక అక్కడ సైన్అప్ లో రిజిస్టర్ చేసుకున్న పాస్వర్డ్ ని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అంటే మనము ఈ యాప్ లోకి లాగిన్ అవుతాం. అందులో మనము ప్రైమరీ ఇన్ఫర్మేషన్, ప్రాథమిక సమాచారం నింపాల్సిన ఉంటుంది. స్కూల్ కి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని అడుగుతుంది. అక్కడ లాగిన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ చూస్తే స్కూల్ యూడైస్ కోడ్, నేమ్ ఆఫ్ ద స్కూల్, అడ్రస్ ఆఫ్ ద స్కూల్, ఇవన్నీ అయిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది ప్రైమరీ ఇన్ఫర్మేషన్ నింపాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో అన్ని కూడా మ్యాండేటరీ ఫీల్డ్స్, ఖచ్చితంగా అన్ని నింపాలి. నింపిన తర్వాత ఇక్కడితో మనకి మన స్కూల్ కి సంబంధించిన ప్రాథమిక సమాచారం నింపడం, ఈ పాస్వర్డ్, ఆ పాస్వర్డ్ తో లాగిన్ అయ్యి స్కూల్ కి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని మనము ఎంటర్ చేసాము. ఇక్కడితో ప్రాథమిక సమాచారం రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఇప్పుడు మనం సర్వే, యాక్చువల్ సర్వేలో వెళ్తాము. ఈ సర్వేలో ఇందాక ప్రెజెంటేషన్ లో చూపించినట్టుగా 6 అంశాలు ఉంటాయి. వాటర్, టాయిలెట్స్, హ్యాండ్ వాషింగ్ విత్ సోప్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, బిహేవియర్ చేంజ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్, కోవిడ్ 19 అనేది ఈసారి కొత్తగా చేర్చినటువంటి అంశము. ఈ 6 అంశాలకి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క అంశంలో కొన్ని సంబంధించి ఇంకొన్ని ప్రశ్నలు అలా ఒక అంశం తీసుకొని అందులో ప్రశ్నలు పూర్తి చేసి నెక్స్ట్ అంశంలోకి వెళ్ళాలి. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకునే అవకాశం కూడా మనకి ఉంది. ఇంగ్లీష్ కానీ హిందీలో కానీ మనం సర్వే పూర్తి చేయొచ్చు, ఆ అవకాశం మనకి ఉంది. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ చూస్తే 0% అని ఉంది, అంటే ఇంకా మొదలు పెట్టలేదు మనం సర్వే. ఒకసారి వాటర్ కి సంబంధించిన ప్రశ్నలన్నింటినీ పూర్తి చేసిన తర్వాత అది రైట్ సైడ్ మీకు 100% గా మారింది, అంటే అన్ని అంతా సర్వే పూర్తి చేసిన తర్వాత 100% అని చూపిస్తుంది. ఇట్లా ఒక్కొక్క అంశం తర్వాత, వాటర్ తర్వాత టాయిలెట్స్, హ్యాండ్ వాషింగ్, ఇలా అన్ని కూడా మన సర్వేలో ప్రశ్నలన్నీ పూర్తి చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాం. ఆ ఫైనల్ సబ్మిట్ దగ్గరికి వస్తాము. ఆ సర్వే పూర్తి చేసిన తర్వాత ఫైనల్ సబ్మిషన్ లో ఫోటోస్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ 6 అంశాలకు సంబంధించిన ఫోటోస్, వాటర్, నీటి సౌకర్యాలకి, టాయిలెట్స్ కి, హ్యాండ్ వాషింగ్ విత్ సోప్ కి, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, వీటన్నిటికి సంబంధించిన ఫోటోస్ అప్లోడ్ చేసిన తర్వాత అప్పుడు ఫైనల్ సబ్మిషన్ పూర్తి అవుతుంది. ఇందాక మీకు చెప్పినట్టు ఫైనల్ సబ్మిషన్ చేసేటప్పుడు మొట్టమొదట మన ఈమెయిల్ కి వచ్చిన ఓటీపీ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేస్తేనే ఫైనల్ సబ్మిషన్ కంప్లీట్ అని మీకు చూపిస్తుంది. దీంతో మనకి మొబైల్ యాప్ లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫైనల్ సబ్మిషన్ అవుతుంది. ఇలా ఫోటోస్ అప్లోడ్ చేసేటప్పుడు మనం ఇవి దృష్టిలో పెట్టుకోవచ్చు. ఫ్రంట్ వ్యూ, స్కూల్ ఆవరణ అంతా కూడా ఫోటోస్ తీయచ్చు. స్కూల్ లో గార్డెన్ ఎలా పరిశుభ్రం, నీట్ గా ఉందా ఏంటి అదంతా. తర్వాత అమ్మాయిలకి అబ్బాయిలకి సెపరేట్ టాయిలెట్స్ ఉన్నాయి లేదా, వాటికి సంబంధించిన ఫోటోలు, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ వాళ్ళ టాయిలెట్స్ ఏమైనా ఉంటే ఆ ఫోటోస్, స్కూల్లో ఏమైనా గార్డెన్ ఉందా, కూరగాయలకి వాటికి సంబంధించింది, హైజీన్ కోసం, సారీ న్యూట్రిషన్ కోసం ఉండే గార్డెన్ ఉందా అని. తర్వాత ఎంహెచ్ఎం లో భాగంగా ఇన్సినరేటర్స్ ఏమైనా ఉన్నాయా, వాటి శానిటరీ వేస్ట్ ఎలా డిస్పోజ్ చేస్తున్నాము, ఈ ఫెసిలిటీస్, వాటర్ క్వాలిటీ టెస్టింగ్ రిపోర్ట్ ఏదైనా మన దగ్గర ఉంటే అది కూడా అప్లోడ్ చేయొచ్చు. అలాగే టీచర్స్ ట్రైనింగ్ తీసుకుని ఉంటే ఆ సర్టిఫికెట్ కూడా, ఇట్లాంటివన్నీ ఫోటోస్ లో అప్లోడ్ చేయొచ్చు మనం. ఇప్పటిదాకా మనము మొబైల్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేయొచ్చో చూసాము. ఇప్పుడు వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేయాలో చూస్తాము. వెబ్సైట్ కి మొబైల్ యాప్ కి దాదాపు ప్రాసెస్ ఒకటే లాగా ఉంటాయి, చిన్న చిన్న తేడాలు తప్ప ఆల్మోస్ట్ ఒకటే లాగా ఉంటాయి. ఇక్కడ వెబ్సైట్ లోకి వెళ్ళినప్పుడు www.swachhavidyalayapuraskar.com ని ఎంటర్ చేసి వెబ్సైట్ లోకి వెళ్తాము. అక్కడ మనము ఇందాకట్లాగే సైన్అప్ లో క్లిక్ చేస్తాం. సైన్అప్ క్లిక్ చేసినప్పుడు మనకి యూడైస్ ప్లస్ కోడ్ అడుగుతుంది. యూడైస్ ప్లస్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మనకి
మన ఈమెయిల్ కి ఒక కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది, దాంతో పాటు ఓటీపీ నెంబర్ వస్తుంది. ఈ ఓటీపీ నెంబర్ ని ఫైనల్ సబ్మిషన్ లో మనము ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ తర్వాత నెక్స్ట్ లాగ్ ఇక్కడ ఈ కన్ఫర్మేషన్ సైన్అప్ లోనే కొన్ని ఆల్రెడీ మనకి ప్రశ్నలు ఇస్తారు, అది నింపాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఉన్న ఇన్ఫర్మేషన్ చెక్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి దీన్ని ఒక్కొక్క స్టెప్ లోకి వెళ్లే ముందర మనము వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సినప్పుడు సైన్అప్, లాగిన్, తర్వాత ఫొటోస్ అప్లోడ్ చేయడం, సబ్మిట్, ఈ మెట్లు ఉంటాయి. ఇప్పుడు ఇది వెబ్సైట్ హోమ్ స్క్రీన్. వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత ఇది మన హోమ్ స్క్రీన్. ఇందులో హోమ్, సత్యజాలయ పురస్కార్స్ గురించి వివరాలు, అవార్డ్స్, అప్లై చేసుకోవడము, డౌన్లోడ్స్, ఈ అంశాలన్నిటి గురించి అక్కడ ఆల్రెడీ వివరాలన్నీ మనకి చదువుకోవచ్చు. చదువుకోవడానికి వీలు, యూజర్ ఫ్రెండ్లీగా ఉంది వెబ్సైట్. ప్లస్ ఫస్ట్ స్టెప్ గా సైన్అప్ చేసేటప్పుడు ఇందాకట్లాగే యూడైస్ ప్లస్ కోడ్ ఎంటర్ చేయాలి. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, యూడైస్ ప్లస్ కోడ్ మన దగ్గర ఉంటే ఇక్కడ ఎంటర్ చేసేయడము, లేకపోతే డేటా క్యాప్చర్ ఫార్మాట్ నుంచి యూడైస్ ప్లస్ కోడ్ పొంది దాని ద్వారా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈ సైన్అప్ లో యూడైస్ ప్లస్ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ అన్న తర్వాత మనకి కొంత ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. ఆల్రెడీ దాన్ని వ్యాలిడేట్ చేసి కరెక్ట్ గా ఉందా లేదా ఆ స్కూల్ కి సంబంధించిన సమాచారం అంతా ఒకసారి చూసేసి కొత్తగా నింపాల్సిన ఫామ్ లో మనం డీటెయిల్స్ అన్ని నింపాలి. ఆ ఫామ్ లోనే మన ఈమెయిల్ అడ్రస్, రెస్పాండెంట్ పేరు మొదలైనవన్నీ ఉంటాయి. అక్కడే మనం ఒక పాస్వర్డ్ ఎంటర్ చేస్తాము, ఆ పాస్వర్డ్ ని గుర్తు పెట్టుకొని దాని సహాయంతో మనం లాగిన్ అవుతాము. నెక్స్ట్ పేజ్ లో ఈ లాగిన్ లో మళ్ళీ యూడైస్ ప్లస్ కోడ్ ఎంటర్ చేసి ఇందాక ఉపయోగించిన పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవుతాము. లాగిన్ అయిన తర్వాత స్కూల్ కి సంబంధించిన ప్రాథమిక సమాచారం చూపించే పేజ్ కనిపిస్తుంది. స్కూల్ కి సంబంధించిన ప్రాథమిక సమాచారం అంతా నింపాలి. ఇక్కడ నింపి సబ్మిట్ అంటే మనము ఇక్కడతో మనకి ప్రాథమిక సమాచారం పూర్తవుతుంది. స్కూల్ కి సంబంధించిన ప్రాథమిక సమాచారం అంతా రిజిస్టర్ చేసేసుకున్నాం మనం. ఇప్పుడు యాక్చువల్ సర్వే క్వశ్చన్స్, ఈ ఆరు అంశాలకు సంబంధించిన సర్వే క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ బ్లూ కలర్ లో స్టార్ట్ సర్వే అని ఉంది, వాటర్ కింద స్టార్ట్ సర్వే అని ఉంది. ఇక్కడ క్లిక్ చేసిన ఇందులో క్వశ్చన్స్ 9 ఉన్నాయి వాటర్ కి. ఈ 9 క్వశ్చన్స్ పూర్తి చేసిన తర్వాత నెక్స్ట్ టాయిలెట్స్ కి, తర్వాత హ్యాండ్ వాషింగ్ కి, తర్వాత ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కి, ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి వెళ్తాము. మనకి ఇంకా ఏమైనా ఒకవేళ ఇంకా ఏమైనా ది వాటర్ కి వీటికి సంబంధించిన ఇంకా మరికొన్ని వివరాలు కావాలి అనుకుంటే ఇక్కడ ఐ మార్క్ ఒకటి ఉంది, దాని మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన కొన్ని వివరాలు మనకి తెలుస్తాయి. స్టార్ట్ సర్వే అనే బ్లూ కలర్ లో ఉన్న దాన్ని క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు ఇక్కడ వాటర్ కి కనిపిస్తోంది. ఒక క్వశ్చన్, దానికి మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ ఉన్నాయి. అవి జాగ్రత్తగా అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ బాగా చదివి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ రైట్ సైడ్ చూస్తే ఏదైతే క్వశ్చన్ కి మనం ఆన్సర్ చేసామో అది గ్రీన్ గా మారుతుంది, మిగతావన్నీ హైలైట్ అవ్వలేదు. ఒక్కొక్కదాంట్ ఒకటి మనం ఆన్సర్ చేస్తూ పోతే దాని కలర్ మారి గ్రీన్ కలర్ అవుతుంది. ఎప్పటికప్పుడు ఒక్కొక్క అంశం సర్వే పూర్తి చేసిన తర్వాత సేవ్ డ్రాఫ్ట్ అనుకోవాలి, ఎప్పటికప్పుడు సేవ్ చేసేసుకోవాలి. సేవ్ చేసుకొని ఈ నెక్స్ట్ లోకి వెళ్ళాలి, అప్పుడు ఇంకో అంశం మీద ప్రశ్నలు కనిపిస్తాయి. ఇక్కడ మీరు చూస్తే వాటర్ 100% పూర్తి చేసినట్టుగా కనిపిస్తుంది, ఇంకా టాయిలెట్స్ మొదలు పెట్టలేదు. మొదలు పెట్టడానికి బ్లూ కలర్ లో స్టార్ట్ సర్వే ఉంటుంది. అలాగే మొత్తం ఆ అంశం పూర్తి చేసిన తర్వాత ఆరెంజ్ కలర్ లోకి ఎడిట్ సర్వేగా మారుతుంది. ఇక్కడ మనకి ఉన్న ఒక సదుపాయం ఏంటంటే ఎడిట్ సర్వేని నొక్కితే మనం వాటర్ కి సంబంధించిన క్వశ్చన్స్ లోకి వెళ్ళొచ్చు, అక్కడ ఏమైనా మనం మార్చాలనుకుంటే మార్చొచ్చు. ఈ ఈ ఎడిటింగ్ అంతా కూడా మన ఫైనల్ సబ్మిషన్ చేసే లోపల మనం ఎడిట్ చేసుకోవచ్చు. అప్పటికి తర్వాత ఒకసారి ఫైనల్ సబ్మిషన్ చేసేసామంటే మనం ఎడిట్ చేయడానికి ఇంకా కుదరదు. అందుకని ఆరెంజ్ కలర్ ఎడిట్ సర్వే ఉన్నప్పుడు దీనిలో చేసుకోవాలి. అంతా బాగానే ఉందనుకుంటే ముందుకెళ్ళి ఒక్కదాని తర్వాత ఒకటి అన్ని అంశాలు పూర్తి చేయాలి. టాయిలెట్స్ ఇది ఇలా రెండో దానికి వచ్చినప్పుడు ఇక్కడ మీకు మూడు కనిపిస్తున్నాయి, మూడు హైలైట్ అవుతున్నాయి. సేవ్ డ్రాఫ్ట్, ప్రీవియస్ అండ్ నెక్స్ట్. సేవ్ డ్రాఫ్ట్ అంటే ఇప్పటి వరకు మనము పూర్తి చేసింది సేవ్ అవుతుంది. ప్రీవియస్ అంటే మనం టాయిలెట్స్ నింపేటప్పుడు వాటర్ అంశంలోకి వెళ్ళాలనుకుంటే వెనక్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ అంటే టాయిలెట్స్ పూర్తయిన తర్వాత నెక్స్ట్ అంశానికి వెళ్ళొచ్చు. ఇక్కడ ఈ క్వశ్చన్స్ లో మీరు చూస్తే కొన్ని రెడ్ కలర్ లో కనిపిస్తున్నాయి. ఇవి ఏంటంటే ఆ స్కూల్ కి సంబంధించిన వివరాలు. ఒకవేళ ప్రైమరీ స్కూల్ అయి ఉంటే హై స్కూల్ ప్రశ్నలు అడిగారనుకోండి, అలాంటివి ఆటోమేటిక్ అది స్కిప్ అయిపోయి రెడ్ గా మారుతుంది. ఆ స్కూల్ కి రిలవెంట్ కానివి ఏమైనా ఉంటే, అదర్వైజ్ పూర్తి చేసినవన్నీ గ్రీన్ లో ఉంటాయి. ఇవి అన్ని మనము
జాగ్రత్తగా చూసి ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పటికప్పుడు సేవ్ చేయాల్సిన అవసరం కూడా చాలా ఉంది. లాస్ట్ లో COVID-19 ప్రిపేర్నెస్ గురించి కూడా ఉంది. ఇది కూడా పూర్తి చేసేసి ఈ 6 అంశాలకు సంబంధించిన సర్వే క్వశ్చన్ అన్ని పూర్తి చేసిన తర్వాత మనం సబ్మిట్ అంటాం. ఈ ఫైనల్ సబ్మిషన్ కి వచ్చేసరికి మీకు ఇందాక చెప్పినట్టుగా ఫోటోలు ఒక్కొక్క అంశానికి సంబంధించిన వాటర్ టాయిలెట్స్ బిహేవియర్ చేంజ్ అన్నిటికి సంబంధించిన ఫోటోస్ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి ఫోటోస్ అప్లోడ్ చేసేటప్పుడు అక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫోటోస్ సైజ్ 1 MB కంటే మించి ఉండకూడదు. అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం మనకు అప్లోడ్ చేయడానికి ఇబ్బంది పడతాము. సేవ్ చేయడానికి అప్లోడ్ చేయడానికి 1 MB లోపల ఉండేటట్టుగా చూసుకోండి. ఇక్కడ రైట్ సైడ్ మీకు మళ్ళీ ఆన్సర్ చేసిన క్వశ్చన్ స్క్రీన్ లో నాట్ ఆన్సర్డ్ రెడ్ ఏమో స్కిప్ చేసిన క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి. ఫైనల్ గా మీరు అంతా పూర్తి చేసి ఫోటోస్ కూడా అప్లోడ్ చేసి ఫైనల్ సబ్మిషన్ చేసినప్పుడు మీకు ఇప్పటిదాకా ఫామ్ లో ఏమేమైతే మనం ఎంటర్ చేసామో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి రీడ్ ఓన్లీ వ్యూ లో రీడ్ ఓన్లీ వ్యూ ద్వారా కనిపిస్తుంది. అంటే మనం నింపిన సమాచారం అంతా ఒకసారి మళ్ళీ మనం చదువుకోవచ్చు, అవసరమైతే వెనక్కి వెళ్ళొచ్చు, ఏమైనా మార్పులు కావాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ దీన్ని రీడ్ ఓన్లీ వ్యూలో ఈ సమాచారం అంతా మనం పైకి కిందికి జరుపుతూ చదువుకోవడానికి వీలుంటుంది. ఇదంతా చెక్ చేసుకొని బాగుంటే మనం ఫైనల్ గా సబ్మిట్ చేసేయచ్చు. ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం నింపిన ఫామ్ ని, లేదా ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఆ సమాచారం అంతా మన దగ్గర ఉంటే, స్కూల్ కి సంబంధించి సమాచారం ఉంటే, రేపు పొద్దున మనం ఏదైనా స్కూల్ కి సంబంధించి స్వచ్ఛ యాక్షన్ ప్లాన్ తయారు చేసినప్పుడు ఉపయోగించుకోవచ్చు. లేదా మన స్కూల్ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళింది అనేది ఒకసారి ఒక అంచనా వేసుకోవడానికి కూడా ఇది మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ గా ఉపయోగపడుతుంది. ఇక్కడ నుంచి ఎంత ముందుకు వెళ్ళాము అనేది మనము తెలుసుకోవడానికి ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు నింపిన సమాచారం అంతా మనం ప్రింట్ చేసుకొని కానీ డౌన్లోడ్ చేసుకొని కానీ పెట్టుకోవచ్చు. ఇంకొకటి, ఈ వెబ్సైట్ ద్వారా మనం రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఇంకొక సౌలభ్యం ఉంది. అదేంటంటే మనము రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో ఎక్కడైనా కూడా మధ్యలో ఆపి, సేవ్ చేసి ఆపి, క్లోజ్ చేసి మళ్ళీ తర్వాత లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయ్యి మిగతా పూర్తి చేయవచ్చు. ఒకటే స్టెచ్ లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలనేది ఏమీ లేదు. ఇవాళ కొంచెం సేవ్ చేసి మనకి ఏదైనా అవసరం పడి అక్కడ సేవ్ చేసేసి మళ్ళీ బయటకు వెళ్ళి 2 అవర్స్ తర్వాత కంటిన్యూ చేయొచ్చు, లేదా మరుసటి రోజు కంటిన్యూ చేయొచ్చు రిజిస్ట్రేషన్ ప్రాసెస్. అదొక సదుపాయం మనకి. ఈ వెబ్సైట్ లో మీకు ఇందాక హోమ్ స్క్రీన్ లో చూపించిన మెన్యూలో అవార్డ్స్, అప్లై, డౌన్లోడ్స్, కోవిడ్, దాంతోపాటు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఈ క్వశ్చన్స్ మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసేటప్పుడు మనకి ఏమైనా సందేహాలు, డౌట్స్ ఉంటే దాదాపు చాలా మటుకు 75% ఈ ఫ్రీక్వెంట్లీ ఆన్సర్డ్ క్వశ్చన్సే మనకి సమాధానం చెప్తాయి. ఇవన్నీ ఒకసారి చదువుకుంటే దాంట్లో మనకి ఏమైనా డౌట్స్ ఉంటే తెలిసిపోతాయి. ఒకవేళ ఈ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ లో కూడా ఇచ్చిన సమాధానాలు కూడా మనకి మన డౌట్ ని తీర్చలేకపోతే దాని పక్కనే కాంటాక్ట్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే మన పేరు, ఈమెయిల్ బట్టి మన డౌట్ ఏంటి అక్కడ మెసేజ్ లో ఎంటర్ చేసేసి, మన స్కూల్ యూడేస్ కోడ్ ఎంటర్ చేసి ఫోన్ నెంబర్ పెట్టి సెండ్ మెసేజ్ అంటే మనకి ఈమెయిల్ కి మన లేదా ఫోన్ నెంబర్ కి సమాధానం వస్తుంది. ఇంకొక అవకాశం, ఇంకొక సదుపాయం కూడా ఉంది. హెల్ప్ డెస్క్ లో ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు, దీనికి కాల్ చేసి కూడా మన సందేహాలన్నీ అడగొచ్చు. అలాగే మెయిల్ అడ్రస్ ఇచ్చారు, support@swachhavidyalayapuraskar.com. దీనికైనా మన సందేహాన్ని పంపచ్చు, దాని నుంచి మనకు సమాధానం వస్తుంది. అప్పటికప్పుడు తెలుసుకోవాలంటే అప్పుడు చాట్ డీటెయిల్స్ అనే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే మనం చాట్ చేసి మన డౌట్స్ ఏంటి అడిగి వాళ్ళు క్లియర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన ఏమైనా ప్రశ్నలు ఉంటే మనం మాట్లాడుకుందాం. అందరం కూడా ఒక్క నిమిషం, ఓకే, ఒక 2 నిమిషాల తర్వాత అందరికి మనకు ఉదయ గారికి మన అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, గౌరవ ASPD గారు మనకు ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడానికి మనకు సారు స్వయంగా ఈ ప్రోగ్రాం మన తెలంగాణలో చాలా బ్రహ్మాండంగా జరగాలి, మన 36 రాష్ట్రాలలో మన రాష్ట్రం ముందడుగా ఉండాలని చెప్పి మనకు గతంలో ఉన్నటువంటి దానికంటే ఎక్కువ అవార్డు రావాలని చెప్పి ప్రోత్సహించి గౌరవనీయులు సారు మనకు అనుమతి ఇవ్వడం జరిగింది. మరి మనందరినీ ఉద్దేశించి గౌరవ ASPD గారిని మాట్లాడవలసిందిగా మనందరి తప్పున సవినయంగా ఆహ్వానిస్తున్నాం. నమస్కారాలతోటి వారిని అడ్రస్ చేయవలసిందిగా కోరుతున్నాం. వెల్కమ్ సార్.
రాములు సార్, సార్ జాయిన్ అయ్యారా? జాయిన్ అయ్యారు సార్, జాయిన్ అయ్యారు. కోహోస్ కూడా ఇచ్చా సార్కి. హలో, ఎవరైనా యేసుపీడి గారు వినాయక తర్వాత మనకు అవకాశం ఇచ్చాడు. మరి ఎస్ఆర్టీలో పనిచేస్తున్నటువంటి వినాయక్ సార్, సువర్ణ వినాయక్ గారు, వారు రీడింగ్ దానికి సంబంధించిన కోఆర్డినేటర్ గా లేటెస్ట్ గా నియామకం అయ్యారు స్టేట్ నోడల్ ఆఫీసర్ గా. అదేవిధంగా తెలుగు కోఆర్డినేటర్ గా ఎస్ఆర్టీలో పనిచేస్తున్నారు. మరి వారు వారికి ఇచ్చినటువంటి ఈ సెషన్ను కొంచెం మనందరిని ఉద్దేశించి